अंटे दी मुंबई कनेक्टिंग रॉड एन रकल कनेक्टिंग रॉड भाग दी अटैचमेंट कनेक्टिंग रॉड बिगेंड क्रैंक शाफ्ट सब जनरल की अटैचमेंट अटैचमेंट इच्छे प्लेस इंदो क्रैंक शाफ्ट की दाखिल संबंध में मन क्रैंक शाफ्ट इंजन सिलेंडर ब्लॉक సిలిండర్ బ్లాక్ లో కూర్చోబెట్టండి. నేను దేంట్లో క్రాంక్ కేసులో కూర్చోబెట్టండి. క్రాంక్ కేసులో కూర్చోబెట్టినప్పుడు ఈ క్రాంక్ షాఫ్ట్ కి మూడు బెడ్స్ ఉన్నాయి. క్రాంక్ కేసులో మూడు బెడ్స్ ఉన్నాయి. ఒకటి రెండు మూడు. ఈ మూడింటిని ఏమంటామో మెయిన్ జనరల్ అంటాం లేదా మెయిన్ బేరింగ్ జనరల్స్ అంటాం. క్రాంక్ కేసులో కూర్చోబెట్టే బెడ్స్ ఏ అంటే పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ కనెక్టింగ్ రాడ్ కూర్చోబెట్టి బెడ్స్ 1 2 3 4 కనెక్టింగ్ రాడ్ యొక్క బిగ్ ఎండ్ ని తీసుకొచ్చి క్రాంక్ షాఫ్ట్ స్మాల్ ఎండ్ ని స్మాల్ పిన్ ని బిగిస్తాం లేదా సబ్ జనరల్ ని బిగిస్తాం. దీన్ని బిగించినప్పుడు ఇంజన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది క్రాంక్ షాఫ్ట్ కన్వర్స్ ఇది రెసిప్రోకేటింగ్ మోషన్ లో నుంచి రోటరీ మోషన్ లో కన్వర్ట్ అవుతుంది. ఇది తిరగడం రోటరీ మోషన్ లో తిరుగుద్ది. ఇది క్రాంక్ షాఫ్ట్ తిరగడం రోటరీ మోషన్ లో తిరుగుద్ది. ఆ రోటరీ మోషన్ లో తిరిగేదాన్ని రెసిప్రోకేటింగ్ మోషన్ లోకి కన్వర్ట్ అవుతుంది. ఎట్లా అవుతుంది? కనెక్టింగ్ రాడ్ ద్వారా అవుతుంది. కనెక్ట్ చేశాం కాబట్టి దాన్ని కనెక్టింగ్ రాడ్ అన్నాడు. నెక్స్ట్ దీంట్లో ఏమేం భాగాలు ఉన్నాయి? అసలు ఫస్ట్ భాగాలు ఏమున్నాయి, లాస్ట్ లో ఏమున్నాయి? ఫస్ట్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఫేజ్ లో పుల్లీ ఉంటుంది, ఫ్యాన్ పుల్లీ. దాని వెనకాల వైబ్రేషన్ డంపర్ ఉంటుంది. ఈ క్రాంక్ షాఫ్ట్ నుంచి పైన వాటర్ పంప్ పుల్లీకి బెల్ట్ వేస్తాం ఫ్రంట్ భాగంలో. నెక్స్ట్ బ్యాక్ కి వచ్చేసరికి క్లై వీల్ ఉంటుంది, అటాచ్మెంట్ అన్నమాట. ఫ్రంట్ భాగం ఏది, బ్యాక్ భాగం ఏది అనేది మనం గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు ఫ్యాన్ బయటకి కనిపించేది రేడియేటర్ వెనకమాల అన్నది ఫ్రంట్ భాగం అని మనం అనుకోవాలి. నెక్స్ట్ ఫ్లైవీల్ అనేది కనిపించదు, ఫ్లైవీల్ అనేది కనిపించదు. దీనికి అడ్డం మౌంట్ వస్తుంది, పైన వాన్ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా బయటికి కనపడనయ్యే, బయటికి కనిపించేది మాత్రం ఈ ఫ్యాన్ పుల్లి ఒకటే కనపడుతుంది మనకి. వైబ్రేషన్ డంపర్ కనపడుతుంది బయటికి, ఈ లోన ఏమి కనిపించదు. ఇది చాలా ముఖ్యమైనది. దీనికి ఏమన్నా ఇక్కడ ఇట్లా డాట్స్ పెట్టాం, ఈ డూప్లికేషన్ డాట్స్ అంటారు. ఏంటి డూప్లికేషన్ డాట్స్? ఇంజన్ రన్నింగ్ లో ఉన్నప్పుడు రోటరీ మోషన్ నుంచి రెసిప్రోకేటింగ్ మోషన్ లోకి మారేటప్పుడు సిస్టమ్ టీడీసీ నుంచి బీడీసీకి లేదు బీడీసీ నుంచి టీడీసీకి వెళ్ళేటప్పుడు ఈ క్రాంక్ కి అటాచ్మెంట్ చేశాం కాబట్టి రొటేషన్ లో హై స్పీడ్ వస్తుంది. హై స్పీడ్ వచ్చినప్పుడు ఇంజిన్ వేడెక్కుంది. ఇంజిన్ వేడెక్కినప్పుడు ఈ లూబ్రికేషన్ ఆయిల్ అనేది దీంట్లో కూడా షెల్ బేరింగ్ లోకి వచ్చి షెల్ బేరింగ్ లో నుంచి మళ్ళీ క్రాంక్ లోకి వెళ్ళి క్రాంక్ లో నుంచి సబ్బులో పడుతుంది ఆయిల్. లూబ్రికేటింగ్ అంటే అర్థం ఏంటి? ఫంక్షన్. లూబ్రికేటింగ్ ఆయిల్ లో విస్కాసిటీ అనేది పదార్థం ఉంది. ఆ విస్కాసిటీ అనే పదార్థం ఉండటం వలన రెండు ఐరన్ పార్ట్లు ఒకదానికొకటి బేరింగ్స్ కానీ షెల్ బేరింగ్ కానీ బాల్ బేరింగ్ కానీ ఏదైనా సరే ఒకదానికొకటి అతుక్కొని తిరగడం కానీ ఒకదాని మీద ఇంకోటి తిరగడం కానీ అలా జరిగినప్పుడు ఫిలిం లాగా ఏర్పడుతుంది లూబ్రికేషన్ ఆయిల్. దాంట్లో విస్కాసిటీ అనే పదార్థం ఉంది. ఆ విస్కాసిటీ అనే పదార్థం కనుక తగ్గిపోతే ఆ ఆయిల్ పనిచేయలేక మార్చుకోవాలి. ఒకవేళ ఈ లూబ్రికేషన్ ఆయిల్ లో కనుక ఈ హోల్ కనుక ఏదైనా జామ్ అవుతే వెంటనే క్రాంక్ షాఫ్ట్ విరిగిపోతుంది. కంపెనీ ప్రొసీజర్ ప్రకారం ఇంజనీర్స్ చెప్పిన దాని ప్రకారం 10,000 కిలోమీటర్లకి ఒకసారి
लूब्रिकेशन ऑयल మార్చుకోవాలి దీనికి ఎటువంటి హాని జరగదు మన శరీరంలో గనుక వెన్నుముక ఎంత ప్రాధాన్యత ఉందో ఇంజిన్ కూడా ఈ వర్క భాగానికి క్రాంక్ షాఫ్ట్ కి అంత ప్రాముఖ్యత ఉంది దీంట్లో ఏది బ్రేక్ అయినా గాని ఇంజిన్ మొత్తం డౌన్ అయిపోతుంది फस्ट वर के नैक्स्ट वैब्रेशन डंपर सिटिंग नैक्स्ट लूब्रिकेशन होल्स नैक्स्ट लूब्रिकेशन होल्स क्रैंक वेब्स अंत वेट्स वेट्स उल्लमी इंजन रनिंग बैलेंसिंग अवकाश फायरिंग ऑर्डर प्रकार इंजन रन अब फस्ट थर्ड सिलेंडर फैर अयर इंजन शेक आ शेक स्पीड फ्लाईवील कंट्रोल दिन द्वारा वेट्स पे अब ऑटोमेटिक बैलेंस इंकोटी पवर स्ट्रोक पवर ने आइडल स्ट्रोक्स मूड वाड़क आइडल स्ट्रोक्स मूड सेक्शन स्ट्रोक कंप्रेशन स्ट्रोक एग्जॉस्ट स्ट्रोक स्ट्रोक कंट्रोल वेट्स दीन द्वारा पवर ने डेवलपे अवसर तक स्पीड अंड लोड फ्लाईवील कंट्रोल नैक्स्ट ब्रेक वैब्रेशन डंपर दाने कंट्रोल इंजन स्पीड नैक्स्ट इंकेमान इंद्र मेन जनरल ऑयल सील इंजन आई बैठक पाक इकट्ठा दी क्रैंक केस इकड़े नैक्स्ट क्रैंक पिन्स अटे कनेक्टिंग रॉड बिगल बिगे पिन्स इधी फोर फोर सिलिंडर्स कल क्रैंक शाफ्ट क्रैंक शाफ्ट भागा मतलब अलग मन क्रैंक शाफ्ट देश तो तैयार क्रैंक शाफ्ट कैस्ट आयरन निकिल क्रोमियम इंका वेनेडियम निकिल ट्रीटेड एलॉय स्टील कलिपिते एलॉय स्टील तैयार हाई स्ट्रांग अन्नमाट इंत मेटीरियल उपयोगिंचिनंदुवल्ले एन टन कैपासीटी इंजन मत आल मत दीन पड़ती नब्बे टन याब टन वन क्रैंक मेदे पड़ती सपोज मन कदजी बरव पड़ते आ पद केजी बरव पड़ता मुझे का पड़ता तरवा पस पड़ता बल लेकिन इवर पड़ता इध अंत क्रैंक शाफ्ट अने चा बल काग इंजन चा मुख्यमंत्री मन के एंत मुख्यमो इंजन की क्रैंक क्रैंक शाफ्ट अंत मुख्यम बैलेंसिंग कांस्टेंट उ स्पीड रोटेशन कांस्टेंट उ बैलेंसिंग डैमेज आवकड़ा सेव चेस्तुंदी इंजन रिंग डैमेज डैमेज परपा लूब्रिकेशन होल्स बंद डैमेज फैन बेल्ट अटैचमेंट तेगीपोना लूज आगेपोदी लेदो फ्लाईवील रिंग अटैचमेंट फ्लाईवील की ना क्या अटैचमेंट वदा बोल्ट बोल्ट पैना प्रॉब्लम होती అన్నిటిని కూడా ఇదొక్కటే బ్యాలెన్స్ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా అర్థమైందా
ఎనర్జీ అనలసి తెలుసుకుంటాం అరిగిందా లేదా అనేది అయితే ఆయిలింగ్ చేసేటప్పుడు ప్రాక్టికల్ లో ఏమేమి అవుతాయి దీంట్లో ఏమేమి భాగాలు ఉన్నాయి అనేది మాత్రం తెలుసుకున్నాం దీన్ని దేంతో తయారు చేయబడింది లిక్విడ్ క్రోమియం వెనీడియం ఇంకా గోర్జియస్ స్టీల్ నికెల్ క్రోమియం వెనీడియం ప్రోటిడ్ కాస్టింగ్ అన్నమాట ఈ మెటీరియల్ అన్ని కలిపి కాస్టింగ్ చేస్తే నీకు కలయి తయారవుతుంది క్రాంక్ షాఫ్ట్ తయారైంది అర్థమైందా ఖచ్చితమైన కొలతలతోటి తయారు చేయబడి ఉంటుంది స్పెసిఫికేషన్స్ అన్ని కూడా